고문점. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏ బాధ్యత శాంక్షన్ వేయించి పిల్లలకు మాటిచ్చి వెంటనే శాంక్షన్ వేయించాను. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు, కొంచెం ముందు కట్టుకోవచ్చు కదా, ఇబ్బంది ఏంటి? మిగతా హై స్కూల్స్ అంతా వేసేసారా చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చాం, 151 స్థానాల్లో ఎమ్మెల్యేలను 22 పార్లమెంటు స్థానాల్లో ఎంపీలను గెలిపించారు. దాదాపు ఈ 1 ఇయర్ లోనే మనం 40,000 కోట్లతో 3,50,00,000 మందికి లబ్ది పొందే విధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుని సంక్షేమ కార్యక్రమాలకు అభివృద్ది కార్యక్రమాలకు పెద్దపీట వేశారు. మనం చెప్పిన హామీలలో ఈ 1 ఇయర్ లోనే దాదాపు 90% హామీలు నెరవేర్చాం. మేనిఫెస్టోలో లేనివి కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అర్చకులు, ఇమాంలు, మౌజంలు, ఫాస్టర్స్ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యమంత్రి గారు ఒకే ఒక మాట చెప్పారు, 2 నెలల నుంచి ఇబ్బందులు పడుతున్నారు, మీకు ఒక్కొక్కరికి 5,000 లెక్కన మీకు అందరికీ కూడా నేరుగా అకౌంట్ లోకి జమ చేస్తామని చెప్పి దాదాపు 77,290 మందికి ఈ రోజు ఇవ్వబోతా ఉన్నారు. 37,70,00,000 నేరుగా లబ్దిదారులకే ఖాతాల్లోకే ఈ రోజు ముఖ్యమంత్రి గారు వేయబోతా ఉన్నారు. అంటే ఎక్కడా కూడా ఈ 2 నెలల్లో దేవాలయాలు మూసివేశారు, మసీదులు మూసివేశారు, చర్చలు మూసివేశారు, అన్ని విధాల అన్ని వర్గాల వారు కూడా ఇబ్బందులు పడ్డ విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి గారు మంచి మనసు చేసుకుని ఈ అర్చకులకు, ఇమాములకు, మౌజములకు, పాస్టర్స్ కు ఈ రోజు 37,71,00,000 వాళ్ల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి 5,000 లెక్కన అన్ని వర్గాల వారిని ఆదుకుంటాం, అభివృద్ది కార్యక్రమాలకి సంక్షేమ కార్యక్రమాలకి పెద్ద పెట్టు వేస్తాం.